ఎంపీనమ్మా అలివేని సార్. అలివేని ఈశ్వరప్ప అమ్మకి నీకు ఎక్కడి నుంచి వచ్చినావు? సంగారెడ్డి సార్. సంగారెడ్డి ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ స్టోన్స్ గురించి సార్. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని వచ్చినావు? మరి ఇక్కడ రాకముందు అల్లపతి హాస్పిటల్ పోయినావా? అంటే వేరే హాస్పిటల్ చూపించుకున్నాయని ఆపరేషన్ చేయాలన్నారు సార్. కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేస్తామంటే చేపించుకోలేదు? చేపించుకోలేదు సార్. మరి బసవనంద అడ్రస్ ఎవరు చెప్పారు? అంటే ఇంతకుముందు మా చెల్లె తమ్ముడు వాడిండు, వాళ్ళు ఇక్కడ తగ్గిపోయింది. వాళ్ళకి తగ్గిపోయింది, కరిగిపోయినాయి స్టోన్స్. కరిగిపోయింది. ఇవాళ వాళ్ళు చెప్తే నువ్వు వచ్చినావు? అవును సార్. నువ్వు వాడుకొని ఎన్ని రోజులు అయింది ఇక్కడ? నేను 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు అయిపోయినాయా? 3 నెలలు వాడుకున్నావు, ఎంతవరకు తక్కువ ఉంది? అంటే ఇప్పుడు తగ్గిపోయినాయి అని చెప్పారు సార్. మళ్ళీ పాత రిపోర్ట్ ఉన్నది కదా నీది? ఉన్నది సార్. ఒకవేళ వచ్చినప్పుడు ఏమి ముందు చూడాలి సార్ రిపోర్ట్? సార్ నాకు శ్రీనివాస స్కానింగ్ సెంటర్లో స్కాన్ చేయించుకొని వచ్చినప్పుడు 13 ఏప్రిల్కి వచ్చినావు. డిబీస్ ఫ్యాటీ చేంజెస్ ఇన్ లివర్, లివర్ ఫ్యాటీ లివర్ ఉండే, లెఫ్ట్ రీనల్ పెల్విక్ క్యాలిక్యులస్ విత్ మైల్డ్ క్యాల్సికేటిసిస్, 3వ ప్రాబ్లం రైట్ రీనల్ కార్టికల్ సిస్ట్, కిడ్నీలో నీటి బుగ్గల కంతులు ఉన్నాయి విత్ వాల్ కాల్సిఫికేషన్. ఓకేనా? 3 ప్రాబ్లంతో వచ్చినావు. మరి 3 నెలల్లో ఈశ్వర హోమియోపతి మందులు వాడితే ఏమేమి తగ్గిందో ఇలా రిపోర్ట్ తీసుకొని వచ్చినావు కదా. ఇవాళ డేట్ 12 జూలై. అల్లివేలు నాన్ అబ్స్ట్రక్టివ్ పెల్విక్ రైట్ రీనల్ క్యాలిక్యులస్, పాత ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. కిడ్నీలో ఒక చిన్న స్టోన్ ఉన్నదని చెప్పి వచ్చింది. పెల్విక్ రీజన్లో ఉన్న స్టోన్స్, యురేటర్లో ఉన్న స్టోన్స్, ఫ్యాటీ లివరు, సిస్టులు అన్నీ పోయినాయి. ఇంత మంచి రిజల్ట్ ఉన్న సూడు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా స్టోన్స్ ఇన్ని కరిగిపోయాయి. 3 నెలలు చేయాలన్నారు సార్? ఎన్ని పైసలు తీసుకురమ్మన్నారు? డబ్బులు అంటే చెప్పలేం సార్. అయినాక ఎంత చేస్తా అంటే అంత కట్టాలి. నీలాగా బాధలున్నోళ్ళకు ఇట్లనే ఆపరేషన్ చెప్పి భయభ్రాంతులు గురవుతున్నారు. కిడ్నీ ఆపరేషన్, స్టోన్స్ ఆపరేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, సక్సెస్ అయితే నమ్మకం లేదు. చేసినాక మరలా 3 నెలలకు 6 నెలలకి వస్తున్నది. ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది అనేది మీ యొక్క వీడియోతో పాటు సాక్ష్యాధారాల ఆధారాలు రిపోర్ట్తో సహా చూపిస్తున్నా. ప్రజలకు తెలియాలి, ప్రజల్లో మార్పు రావాలి, చైతన్యం రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది. మేము చెప్పుకుంటే గొప్ప చెప్పినట్టు ఉంటుంది. స్టోన్స్ ఎట్లా కరుగుతాయి అంటారు? అల్లపతి డాక్టర్ తెలియదు ఈ థియరీ డాక్టర్లు కూడా కదే అంటారు, వాళ్ళకి తెలియదు కదా ఈ థియరీ. నేను కూడా డాక్టరే చెప్పాను సార్, నాకు స్టోన్స్ వచ్చినాయి, నేనే చేయించుకున్నా, నీకు ఈ మందులకు తగ్గది, నీకు ఎవరు చెప్పారు కానీ ఎన్ని రోజులకు ఉన్నా నీకు కిడ్నీ ఖరాబ్ అవుతాయి, స్టోన్స్ తీసేపించుకుంటేనే మంచిది. తీసుకుపోయి రిపోర్ట్ చూపి ఇట్ట తగ్గింది సార్ అంటే మనకి జ్ఞానోదయం అవుతుంది, జ్ఞానోదయం అవుతుంది, తెలివి వస్తుంది. అల్లెలు చెప్తే నేను మస్తు ఏడ్చిన సార్, ఏడ్చి ఇక్కడ వచ్చినా నేను. ఎట్లన్నా నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడైనా 7 ఏడ్చుకుంటూ వచ్చినావు, ఇప్పుడు నవ్వుకుంటూ పోతున్నావు. మళ్ళీ గట్ట ఉంటుంది, ప్రజలకు గట్ట మంచి ఆరోగ్యం పొందాలంటే హోమియోపతితోనే అవుతుంది. మంచి హోమియోపతి డాక్టర్ ఉంటేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా సార్?